గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం కళ్యాణ మండపంలో సిబిఎన్ ఆర్మీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సతీమణి పద్మావతి, టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ హాజరయ్యారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో సిబిఎన్ ఆర్మీ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని అన్నారు. మీటింగ్ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఆర్మీ పార్థసారథిని అందరూ అభినందించారు. 250 మంది సభ్యుల నుండి 600 మందిని చేర్చి గ్రామాల్లో ఉన్న సిబిఎన్ ఆర్మీ యువతకు సహకారం అందించారని చెప్పారు. సిబిఎన్ ఆర్మీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అభినందించారు. మన ప్రతిపాడు మండలం రూరల్ డెవలప్మెంట్స్ లో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అది నిజమేనా? కాకపోతే ఇంకా మనకి సర్వే రిపోర్ట్స్ అనేవి మనకి అనుకూలంగా ఉన్నాయి. మన ప్రభుత్వమే రాబోతుందనేది మనందరికీ తెలుస్తా ఉంది. దీనికి మీ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా ప్రయోజనం. అయితే ఇది ఒకటే పిలో మీ సొంత వ్యక్తిగా, మీ అన్నయ్యగా, మీ బాబాయ్గా, మీ ఇంట్లో మీ పెద్దలకు ఎలాంటి గౌరవం ఇచ్చి ఎలాగా మీ యొక్క సమస్యల్ని, మీ యొక్క ఆలోచన షేర్ చేస్తారు, నాకు అలాగనే షేర్ చేయండి, ట్వీట్ చేయమని చెప్పి నేను ఏదైనా బిజీగా ఉన్నా ఫోన్లో లేకపోతే మెసేజెస్ ద్వారా లేకపోతే లెటర్ ద్వారా మీకున్నటువంటి విషయాలు నాకు షేర్ చేయండి. సాధ్యంతో నేను అటెండ్ అయ్యి వాటిని మీకు నాకున్న ఆలోచన మీకు షేర్ చేసుకుంటాను. మీకు ఉన్నటువంటి విషయాలు ఇట్ ఇస్ నాట్ వన్ డే టాస్క్. రాజకీయం మీరు చాలా మంది అనుకోవచ్చు మనం వస్తాం మీరు ఎక్కడి నుంచి ఉన్నాం, ఇట్లా కాదు. సమాజం గురించి ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని సమాజంలో అంతరాలన్నింటిని అర్థం చేసుకొని ఈ కులాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ అర్థం చేసుకొని ప్రజల మధ్య ఉన్న వాళ్ళ జీవన ప్రమాణాలను అర్థం చేసుకొని మనం వర్కౌట్ చేయాలంటే యూ నీడ్ టు బి సోషల్ సైంటిస్ట్. ఒక సామాజిక శాస్త్రవేత్త లాగా లోతుగా సమస్యను అవగాహన చేసుకుని అడ్రస్ చేస్తే మాత్రమే దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ కనెక్టెడ్ విత్ దెమ్. విస్తృత స్థాయి సమావేశంలో 10 మందితో మొదలైన ఈ ప్రస్థానం నేడు రాష్ట్రంలోనే 6వ స్థానంలో శిబిరాన్ని పత్తిపాడు నియోజకవర్గం నుంచి. దానికి కారణమైన ప్రధాన మండల కమిటీలు, వట్టిచెరుకు మండల కమిటీలు, అలాగే పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీగౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీ
జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 ఏవన్ గ్రేడ్లతో శ్రీ మేధావి ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్.